Hi everyone, welcome back to our channel. తెలుగు ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్ మీ ముందుకు రావడం జరిగింది ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు గురుకుల పాఠశాలలు ఉంటాయి కదా అందులో మీకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా అంటే వార్డెన్ జాబ్స్ అనేది ఇక్కడ మీకు రిలీజ్ కావడం జరిగింది చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మీరు అర్హులైతే మాత్రం ప్రతి ఒక్కరి దగ్గర కూడా అర్హత అయితే ఉంటుంది అయితే ఇక్కడ మీరు అప్లై చేసుకున్నట్లయితే స్టేట్ అంటే మనకు స్టేట్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ అండర్ అనేది ఇక్కడ మీకు వర్క్ అనేది ఉంటుంది పర్మనెంట్ జాబ్స్ డైరెక్ట్ రికమెండ్ చేస్తున్నారు వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి వీడియో వరకు చూసారంటే మీకు అర్థమవుతుంది ఒకటి అలాంటి ఫ్రెండ్స్ మనకు రెండు వేల ఇరవై రెండు నాటికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి అలానే నలభై నాలుగు మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కావచ్చు అలానే తెలంగాణ వాళ్ళకు కావచ్చు ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ ఎక్కడి నుంచి రిలీజ్ అయినా కూడా మీకు ముందుగా మన ఛానల్ ద్వారా తెలియజేస్తుంది కాబట్టి మీరు ఒక చిన్న హెల్ప్ అనే చేయండి ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి అందరూ కూడా షేర్ చేయండి ఇక్కడ పూర్తి డీటెయిల్ అనేది ఎక్కడి నుంచి రిలీజ్ అయింది అనేది పూర్తి డీటెయిల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎంట చూడండి అలానే ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఇక్కడ డీటెయిల్గా వచ్చినట్లయితే మనకి ఏంటంటే ఫస్ట్ నుంచి వద్దాం ఇదేమిటంటే మనకు తెలంగాణ స్టేట్ మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా హైదరాబాద్ నుంచి జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఓకే హాస్టల్లో వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేట్ వన్ అలానే గ్రేట్ టూ అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ చూసుకుంటే వార్డ్ అండ్ గ్రేట్ టూ అలానే మనం కానీ చూసుకున్నట్లయితే సూపర్ జాబ్స్ అనేది ఇక్కడ మీకు ఉన్నాయండి ఈ అప్డేట్ అనేది ఎందుకంటే ఇక్కడ బీసీ అలానే వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అలానే వార్డెన్ జాబ్స్ అనేసి అంటే ఇక్కడ మీకు గురుకుల పాఠశాలలో మనకి బీసీ వాళ్ళకి కానీ ఎస్ఎస్టీ వాళ్ళకి సంబంధించిన గురుకుల పాఠశాలలు ఉంటాయి కదా అక్కడ పర్మనెంట్ జాబ్స్ అనేది ఇక్కడ మీకు రావడం జరిగింది క్యాస్ట్ వైజ్ మనకి డివైడ్ చేయడం జరిగింది వీడియో అన్ని వరకు మీకు అర్థమవుతుంది ఏం చేయాలి चेली ओके okay? అలానే మరిన్ని వివరాలు అనేది ఎప్సల్ వెబ్బైజ్లో ఇచ్చామని తెలియజేస్తున్నారు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ అనేది కూడా చేసుకోవచ్చు ఆరు జనవరి నుంచి మనకు స్టార్ట్ కావడం జరుగుతుంది అనగా నెక్స్ట్ మంత్ నుంచి ఆరు జనవరి నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది అలానే ఇరవై ఏడు మనకి ఏమిటంటే జనవరి రెండు వేల ఇరవై మూడు మధ్యలో మీకు ఇక్కడ అప్లికేషన్ అనేది తీసుకుంటున్నారండి ఓకే అయితే ఇక్కడ మీరు కానీ చూసుకుంటే టోటల్గా మనకు పది రకాలుగా జాబ్స్ అయితే ఇక్కడ మీకు ఉన్నాయి అంటే జాబ్ అయితే ఒకటే దాంట్లో ఏంటంటే కేటగిరీ వైజ్ మనకి ఏమిటంటే డివైడ్ చేయడం జరిగింది మనకు వడ్డెంట్ జాబ్స్ ఉన్నాయి అలానే మనం కానీ చూసుకున్నట్లయితే సూపర్ డెంట్ జాబ్స్ అనేది ఇక్కడ మీకు ఉన్నాయి ఐదు వందల ఎనభై ఒక పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయి స్టార్టింగ్ శాలరీ మీరు కానీ చూసుకున్నది ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై వరకు ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారు అలాంటి ఫ్రెండ్స్ మంచి అంటే చాలా మంచి శాలరీ అని చెప్పొచ్చు ఆఫీసర్ హోదాలో ఇక్కడ మీకు జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది ఓకే గురుకుల పాఠశాలలో అప్పుడప్పుడు విజిట్ చేసి మనం చెక్ చేస్తుంటాం చూడండి ఎలా ఉన్నారు అక్కడ స్టాప్ అలానే అన్నం బాగుందా లేదా అలాంటి వర్క్ అనేది ఇక్కడ మీకు ఉంటుందండి చాలా మంచి అప్డేట్ అని చెప్పొచ్చు అర్హులైతే మాత్రం కంపల్సరీగా అప్లై చేసుకోండి అర్హులు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది లేకపోతే ఏంటంటే మనం ఇలాంటి వీడియోస్ అనేది చూడము లైక్ చేయము అలానే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తాం కాబట్టి మీకు తెలియదు పోతుంటాయి అది మాత్రం గుర్తుపెట్టుకోండి అయితే మన కానీ కిందకు వచ్చినట్లయితే ఎవరైతే ఇందులో అప్లై చేయాలనుకుంటున్నారో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకి ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కనుకుంది బ్యాచులర్ మనకి ఏంటంటే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అలాగే గ్రాడ్యుయేట్లో మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ పైన ఉన్నటువంటి రెండు పోస్టులకి మీరు అప్లై అనేది చేసుకోవచ్చండి అంటే హోస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ వన్ ఇన్ మనకు ట్రిబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వచ్చినటువంటి అప్డేట్కి ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు కేవలం డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఓకే ఆ తర్వాత మన కానీ కిందకి వచ్చినట్లయితే మరిన్ని ఉద్యోగాలకు ఏమిటంటే ఆ బ్యాచులర్ డిగ్రీతో పాటు మనకేమిటంటే బీడీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు అంటే చాలా మంది దగ్గర ఉంటుంది మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్ కానీ ఉన్నట్లయితే అందరూ కూడా తెలియజేయండి వాళ్ళకి ఎక్కువ అవకాశం అనేది ఇక్కడ కల్పించడం జరుగుతుందని తెలియజేస్తున్నారండి ఓకే ఆధారత మనకు అంతుకుందే ఏజ్ లిమిట్స్ ఏజ్ లిమిట్స్ మీరు కౌంట్ చేయాల్సింది ఎప్పటికీ ఒకటి ఏడు రెండు వేల రెండు నాటికి పద్నాలు అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై నాలుగు మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి పద్దెనిమిది సంవత్సరాలు ఇక్కడ మీరు అంచుకుంటే ఒకటి ఏడు రెండు వేల నాలుగు మధ్యలో అలానే మన మనకు అంత అంత లోపల ఆధారత్తు మనకు అనుకుంటే రెండు ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మధ్యలో మీరు ఈ మధ్యలో జన్మించిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని ఓకే అలానే ఇందులో ఆల్రెడీ తెలంగాణ స్టేట్ లో ఎవరైనా వర్క్ చేస్తున్నారా దాని సంవత్సరం ఏదైనా మీ దగ్గర ఉన్నట్లయితే ప్లస్ ఫైవ్ ఇయర్స్ యాడ్ అవుతుంది ఎక్సరీస్ మెయిన్ ఎవరైనా అప్లై చేస్తున్నది ప్లస్ త్రీ ఇయర్స్ అలానే ఎన్సీసీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే ప్లస్ త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ బీసీ అలాంటి ఈడబుల్స్ వారు ఎవరైనా అప్లై చేస్తున్నట్లయితే ప్లస్ ఫైవ్ ఇయర్స్ అలాంటి ఫిజికల్ క్యాప్స్ ఎవరైనా అప్లై చేస్తున్నట్లయితే ప్లస్ టెన్ ఇయర్స్ అనేది ఇక్కడ ఏజ్ రిలాక్షన్స్ కూడా మనకు ఇవ్వడం జరిగింది అప్లికేషన్ ఫీజు మనం కావచ్చుకుంటే టూ హండ్రెడ్ రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అనేది తీసుకుంటున్నారు ఎగ్జామినేషన్ ఫీజు ఎయిటీ రూపీస్ అనేది ఇక్కడ మీకు తీసుకోవాలి జరుగుతుంది మరిన్ని డీటెయిల్ కోసం కూడా మీరు కింద పీడిఎఫ్ లో కూడా చెక్ చేసుకోవచ్చండి ఓకే అలానే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది కూడా మనకి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మీరు రీడర్ చేసుకోవచ్చు అహ్మదాద్ కానీ కరీంనగర్ కానీ వరంగల్ కానీ ఖమ్మం కానీ అలాంటి ఈ ఏరియాలో మాత్రం మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఉంటాయి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనేది ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నారండి ఓకే హౌ టు అప్లై అనేది మీరు ఆన్లైన్లో చేసుకోవాలి ఆన్లైన్ లింక్ అనేది మనకు నెక్స్ట్ మంత్ ఆరో తేదీ నుంచి యాక్టివేషన్ అవుతుంది అంతవరకు మీరు ఏంటంటే వన్ టైమ్ అంటే ఓటీఆర్ ద్వారా ఇక్కడ ఫస్ట్ టైం వన్ టైం పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకొస్తుంది దాన్ని ఎవరైతే చేసుకోలేదు అది మీరు ఫస్ట్ క్రియేట్ చేసి పెట్టుకోండి తర్వాత మీకు ఏమిటంటే ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చండి ఓకే తర్వాత మనం కానీ జనరల్ ఇన్స్ట్రక్షన్ అనేది కూడా సేమ్ టు సేమ్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది అంటే అన్ని డాక్యుమెంట్ అనేది కూడా ఇక్కడ చెప్పినటువంటి డాక్యుమెంట్ అనేది కూడా పీడిఎఫ్లో మీరు రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత ఏమిటంటే మీరు అక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఓకే అంటే ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ మీరు ఏంటంటే సర్వీస్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా తీసుకోవాలండి ఎందుకంటే ఇక్కడ మీరు కానీ లోకల్ కింద తీసుకోవడం జరుగుతుంది లేకపోతే నాన్ లోకల్ లోకల్ కింద మేము తీసుకోవడం జరుగుతుంది నాన్ లోకల్ అంటే మీకు ఇందులో జాబ్ రావడానికి అవకాశం ఉండదండి కాబట్టి మేము లోకల్ గా తీసుకోవాలనుకుంటే మీరు ఎక్కడైతే చదివారో అక్కడ వెళ్ళేసి స్టడీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా తీసుకోండి టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ కావచ్చు తర్వాత మనకు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం క్లాస్ మార్క్ లిస్ట్ పెట్టవచ్చు ఆ తర్వాత ఆల్ వాళ్ళు అడిగినటువంటి పైన అడిగినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా మీరు పెట్టాలని తెలియజేస్తున్నారు దానికి సంబంధించిన ఇక్కడ లింక్ అన్ని కూడా మనకు చాలా డీటెయిల్ గా ఇవ్వడం జరిగింది అన్ని కూడా మీరు రీడ్ రీడౌట్ అనేది చేసుకోవచ్చు ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియజేయండి అలానే మనకి ఏంటంటే చాలా మంది డౌట్ రావచ్చు సార్ మా ఊర్లో ఉంటుంది ఎస్ ఫ్రెండ్స్ అన్ని జోన్స్ వాళ్ళ మనకు తెలంగాణ వాళ్ళకు ఉంది అయితే ఇక్కడ మనకు తెలంగాణ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అలానే ఆంధ్రప్రదేశ్ చేసుకోవచ్చు కానీ తక్కువ ప్రిఫరెన్స్ అనేది ఫైవ్ పర్సెంట్ ఉంటుంది చాలా కష్టం అవుతుంది ఇందులో జాబ్ రావడానికి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వీడియో కూడా మనం చేయడం జరిగింది అంగన్వాడీ సంబంధించి ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరిగింది ఆల్రెడీ మనకు అనంతపురం అయిపోయింది నెక్స్ట్ మనకు తెలుసుకుంది అనమై సర్కిల్లో కూడా మనకు వస్తుందని తెలియజేస్తున్నారు వస్తాను మీకు ఏంటంటే తెలియజేస్తాను అలానే ఆల్రెడీ మనకు విశాఖపట్నం సంబంధించి అంగన్వాడీ సంబంధించి జాబ్ అప్డేట్ కూడా రిలీజ్ కావడం జరిగింది ఎవరైతే చూడలేదు ఒకసారి చూడండి ఈ నెల లాస్ట్ వరకు అయితే ఉంది అప్లై చేసుకున్న వాళ్ళు అప్లై నుంచి చేసుకోండి ఓకే అలానే మరి కనుక ఎందుకు వచ్చినట్లయితే దాని కూడా మీకు ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్ అనేది మీకు ఎగ్జామ్ ద్వారా ఇక్కడ సెలక్షన్ ఉంటుందని తెలియజేస్తున్నారు ఓఎంఆర్ ఇక్కడ మీరు చూసుకుంటే ఉంటుంది ఇందులో మీరు పాస్ అయినట్టు పర్మనెంట్ జాబ్ అనేది వస్తుంది ఓకే అయితే మనకు క్యాస్ట్ వైజ్ కూడా మనకి ఏంటంటే ఇక్కడ రోస్టర్ ప్రకారం కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండి ఏ రోస్టర్లో మీరు అప్లై చేసుకోవచ్చు ఏ ప్లేసెస్ లో ఖాళీ ఉన్నాయని కూడా ఇక్కడ చాలా క్లియర్గా అనేది కూడా ఇవ్వడం జరిగింది ఈపీఎఫ్ ఎక్కడ ఉంది కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో ఉంది అలానే గూగుల్లో వెళ్ళేసి జీకే ఫిఫ్టీన్ తెలుగుని సర్చ్ చేసానంటే టాప్ లో జీకే ఫిఫ్టీన్ తెలుగు డాట్ కామ్ అనేది వస్తుంది అక్కడి నుంచి కూడా ఈ పీడిఎఫ్ అనేది కూడా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ తెలియజేయండి ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరొక విడితే ముందుకు వస్తాను